ఓహి కల్వరి సందేశం మహిమోన్నతుని సంకల్పం ఊహించినంతలో సఫలతనిచ్చే మహిమ కాపరి సందేశం ఇహ పరములను ఏకము చేసే దహించు అగ్ని సందేశం రోహి కల్వరి సందేశం. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన రోహి కల్వరి సందేశ టీవీ వీక్షకులందరికీ ప్రభు యేసు క్రీస్తు నామములో శుభాభివందనాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యొక్క మహాకృపలో ఈ రీతిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ దర్శించడానికి దేవుడు కృప చూపాడు. అందును బట్టి దేవదేవునికి వందనాలు. ఈరోజు మన అంశము పిలుపు. దైవం నుంచి అందరి తల నుంచి కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగుదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, కృపగల మన యేసుస్వామి, నీకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి, నీ నమ్మదగిన పాదములకు స్తోత్రం. మా జీవితాల్లో మరొక నూతన దినాన్ని ఇచ్చే అందును బట్టి నీకు స్తోత్రం. ఈ రీతిగా మా ప్రియ కుటుంబాన్ని మరొకసారి దర్శించడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రం. చేరి వచ్చిన మా ప్రియులను దీవించమని, పరిచయ నానాటికి వరదలు చేయమని, ఇదిగో తండ్రి నాయన, నన్ను నీ ఆత్మతో నింపి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని, నాకు మీరు బోరగా ఉండమని యేసు పరిశుద్ధ నామం అడిగి విడుకొనిచ్చున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, చూడండి, పిలుపు. ఒకటో పేతురు 1:14 మనం చూస్తే ప్రియులారా, ఆయన పిలుస్తున్నాడు. ప్రభు ఆయన చెప్తున్న మాట, నేను పరిశుద్ధినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండడని చెప్తున్నాడు. ప్రియులారా, ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడంటే మనము పరిశుద్ధులుగా ఉండాలని పిలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన బిడ్డలను ఎందుకు పిలిచాడు? మనం చూస్తాం మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు శ్రాంతినిస్తానన్నాడు. ఏ శ్రాంతి? మన భారములేంటి? పాపభారం, అప్పుల భారం, రోగభారములు, దారిద్రత, హీనస్థితి, లేక రకరకాల శ్రమలు, రకరకాల శోధనలు, రకరకాల ఇరుకు ఇబ్బందులు అనేటువంటి బాధలన్నిటి నుంచి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనమల విడిపించటానికి పిలుస్తున్నాడు. అయితే ప్రియులారా, అట్టి భారాల నుంచి మనము విడుదల పొందాలంటే మొదటిగా మనలో ఉండాల్సింది ఏంటంటే పరిశుద్ధత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆదికాండం 3:10 చూస్తే ప్రియులారా, దేవుడు మామూలుగా 1:10 సృష్టి యావత్తు కూడా నోటి మాటతో సృష్టించాడు. ఆయన నోటి మాటతో పలకగా అవునుగాక అంటే అయినది. అయితే మానవుని మాత్రం తన సహస్తాలతో ఆయన నిర్మించుకున్నాడు. తన చేతి పనులు ప్రియులారా చూడండి, సహస్తాలు తన పోలిక చొప్పున మానవుని నిర్మించుకున్నాడు. అప్పుడు మానవుడు దేవునిలాగానే, ఆయన పోలికలాగానే, ఆయనకున్న పోలిక పరిశుద్ధత. ప్రియులారా గమనించండి, అట్టి పరిశుద్ధత కలిగినటువంటి బిడలగా మానవుడు, ఆది మానవులు ఉన్నారు. మన ఆది తల్లిదండ్రులు లేక ఆది దంపతులైన అవ్వ ఆదాములు ఆ రీతిగా ఉన్నారు. ఇలా కొంతకాలము జరిగిన తర్వాత దుష్టుడు వారి జీవితాల్లో ప్రవేశించారు. తద్వారా ఆజ్ఞను అతిక్రమించారు. తద్వారా ప్రియులారా గమనిస్తే ఈ ఆజ్ఞ అతిక్రమము పాపం. దేవుని యొక్క మాటను మీరారు, తినవద్దన్న పండును తిన్నారు. తద్వారా వారి జీవితాల్లో దేవుని యొక్క కోపము, శాపము, ఆ అపరిశుద్ధత నెలకొల్పబడింది. దేవునికి దూరస్థులయ్యారు. తద్వారా వారిలో ఉన్న పరిశుద్ధతను, ఆ నీతిని, ఆ లోబడే వినయ మనస్సును కోల్పోయి సాతాను సంబంధులుగా జీవించారు. అయితే తిరిగి 2016 క్రితము ప్రభు యేసుక్రీస్తు వారు మన పితరుల ద్వారా మనము కోల్పోయిన ఆ పరిశుద్ధతను తిరిగి అనుగ్రహించడానికి, ఆ రక్షణ ఆనందాన్ని, ఆ యొక్క పరిశుద్ధతను,
ప్రభు యొక్క ఆశీర్వాదాలను, దీవెనలను, ఆయనతో కోల్పోయిన ఆ సంబంధ బాంధవ్యాన్ని తిరిగి అనుగ్రహించుటకు ఆయన ఈ లోకంలో మనుష్య కుమారుడిగా 2016 సంవత్సరముల క్రితము జన్మించాడు. మనందరి పాపముల కోసం ఆయన మరణించాడు. ఆ మహనీయుడు చూపిన ప్రేమను బట్టి, కలువరి మ్రానుపై ఆయన చేసిన త్యాగమును బట్టి, ఆ రక్తంలో కడగబట్టాన్ని బట్టి నీవు నేను పరిశుద్ధులము కాగలిగాం. తద్వారా దేవుని బిడలగా మనము ఎంపిక చేయబడ్డాం. దేవుని యొక్క మహాకృపలో ప్రియులారా, ప్రభు ఇదిగో ఈ సమయంలో నీతో మాట్లాడుచుండగా నీవు ఎలా ఉన్నావు? ఆయన తన బిడ్డలను పరిశుద్ధులుగా ఉండాలని ఆశపడుచున్నాడు. తన పోలిక చొప్పున మానవుని నిర్మించాడు. ఆయనలాంటి పోలిక, ఆయనలాంటి గుణగణాలు, ఆయనలాంటి పరిశుద్ధత మనము కలిగి ఉండాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి ఆయన మన ఆదిమ తల్లిదండ్రులు ద్వారా కోల్పోయిన ఆ పరిశుద్ధతను, ఆయన పోలికను తిరిగి మనకు అనుగ్రహించుటకు ఆయన 2016 సంవత్సరముల క్రితం ఈ లోకానికి మనుష్య కుమారుడిగా వచ్చాడు. అయితే ప్రియులారా చూడండి, ఆయన మొదటిగా మనల పరిశుద్ధులుగా ఉండటానికి, మన పితరుల ద్వారా కోల్పోయిన ఆ పరిశుద్ధతను, ఆ ఐక్యతను, ఆ సమాధానాన్ని, ఆ ఆశీర్వాదాన్ని పొందడానికి ఆయన మనకు తిరిగి ఇదిగో ఈ యొక్క పరిశుద్ధతను అనుగ్రహించడానికి లోకానికి వచ్చాడు. ఆయన రక్తంలో కడగబడ్డవారు పరిశుద్ధులుగా ఉంటారు. ప్రియులారా గమనించండి, ఆయన రక్తంలో కడగబడ్డవారు, ఆయన సంఘములో చేర్చబడ్డవారు ఆయనలాగా పరిశుద్ధులుగా జీవించాలి. మొట్టమొదట ఆయన మనల్ని ఎందుకు పిలిచాడు అంటే, పరిశుద్ధులుగా ఈ లోకములో మన మనుగడను కొనసాగించుటకు ప్రభువారు పిలిచాడు. రెండవదిగా మనం చూస్తే ప్రియులారా, అదే పేతురుపత్రిక 2:9 చూస్తే, ప్రభు యొక్క గుణాతిశయములను ప్రచురించు నిమిత్తము పిలిచాడట. చూడండి ప్రియులారా, ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులు. ప్రియులారా చూడండి, ఆయన దిగో చూడండి ప్రియులారా, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మనము ఏర్పరచబడిన వారిని, పిలవబడిన వారిని. ప్రియులారా గమనించండి, ప్రభు తన గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తం. ప్రియులారా ఎంత ఆశ్చర్యం! ఆయన ఎందుకు మనల్ని పిలుచుకున్నాడు అంటే, మొదటిగా పరిశుద్ధులుగా జీవించటానికి, పరిశుద్ధత కలిగి జీవించటానికి. ఆయన పోలిక చొప్పున ఇదిగో మనము కూడా ఆయనలాగా పరిశుద్ధ అంటాడు. నేను పరిశుద్ధుణ్ణి, మీరును పరిశుద్ధులై జీవించాలట. కాబట్టి ఆయనలాగా పరిశుద్ధులుగా జీవించటానికి ఆయన మనల్ని పిలిస్తే, రెండవదిగా ఆయన పిలిచాడు ఎలాంటి స్థితిలోంచి మనల్ని పిలిచాడు, ఆయన చీకటిలో ఉన్నప్పుడు, పాపం అనే చీకటి, ప్రియులారా గమనించండి, రోగం అనే చీకటి, శాపం అనే చీకటి, దారిద్రత అనే చీకటి, బలహీనత అనే చీకటి, భయము అనే చీకటి, ఒంటరితనం అనేటువంటి చీకటి, ఇదిగో శక్తిహీనత అనేటువంటి చీకటి, దూరం స్థితి అనేటువంటి చీకటి, లేక పాపం, లేక సచ్చిన స్థితి, ఇలాంటి భయానకమైన పరిస్థితుల్లోంచి దేవుడు మనల్ని పిలిచి, ఎఫెసీ పత్రిక మనం చూస్తాం, మనము మన అపరాధముల చేతను, పాపముల చేతను సచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనమల ఆయన బ్రతికించాడు. చీకటిలోంచి మనల వెలుగులోనికి, పాపమనే చీకటి నుంచి, శాపం అనే చీకటి నుంచి, దారిద్రత అనే చీకటి నుంచి, ఇదిగో ఆయన ఆశ్చర్యకరమైనటువంటి ఆ భయానకమైన పరిస్థితిలోంచి, ఆ చీకటిలోంచి ఆయన మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే, ఇదిగో మనల్ని బలపరచటానికి, ఇదిగో ఆయన యొక్క గుణగణాలను మనం ఇతరులకు ప్రచురపరచటానికి. ఆయనలో నా గుణగణాలు, ఆ మంచితనం. ప్రియులారా, ఒకప్పుడు నేను పాపముల చేత ఉన్నానండి, భయానకమైన పరిస్థితులను, ఘోర పాపిన నేను, అయినను నా దేవుడు నన్ను కరుణించాడు. ఆయన దయగలిగిన వాడు, ఆయన నిత్య కృపామయుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మంచి దేవుడు, ఆయన తన దగ్గరికి వచ్చే వారిని ఎవరిని త్రోసివేడు. ఆయన అందరికీ ప్రభువు, అందరి కొరకు తన ప్రాణం పెట్టాడు, అందరి కొరకు తన రాజ్యాన్ని సిద్ధపరిచాడు, అందరి కొరకు తిరిగి రానై ఉన్నాడు. ఆయన ఎవరైతే ఈ లోకములో ఆయన కార్చిన రక్తములో కడగబడి
ఆయన పిలుపును అందుకొని ఆయన రక్తంలో కడగబడి ఆయన రక్షకుడిగా అంగీకరించబడి పరిశుద్ధులుగా జీవిస్తూ పరిశుద్ధులుగా జీవించేవారు పరిశుద్ధులు కాకముందు ప్రభువును అంగీకరించకముందు ఎలాంటి స్థితిలో ఉన్నారు, ఏ పాపపు కూపములో ఉన్నారు, ఏ బలహీనత చేత ఉన్నారు, ఇదిగో ఈ లోకములో ఏ దారిద్రత వారి జీవితాల్లో వెలువడి చేస్తుంది, ఆ ఏది ఏలుబడి చేస్తుంది, ఏది వారి మీద ఇదిగో వారి జీవితాల్లో వాళ్ళు అతలాకుతం చేస్తుంది, ఏ పాపము, ఏ రోగము, ఏ శాపము, ఏ దారిద్రత. అట్టి స్థితి నుంచి నన్ను విడిపించాడు, నన్ను పవిత్రపరిచాడు, నన్ను పరిశుద్ధపరిచాడు, తన పోలిక చొప్పున నిర్మించుకున్నాడు, ఇదిగో నన్ను దీవించాడు, ఆశీర్వదించాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆయన నిత్య దయగలిగిన వాడు, ఆయన నిత్య పరిశుద్ధుడు, ఆయన నిత్యం నీతిమంతుడు, ఆయన నిత్య స్తోత్రార్హుడు, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆయన మంచి దేవుడు, ఆయన అందరికీ ప్రభు, అందరి కోసం ప్రాణం పెట్టాడని ఎవరైతే ఆ యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా విశ్వాసులుగా క్రైస్తవులుగా జీవిస్తారో అట్టివారు మొదటిగా పరిశుద్ధులుగా జీవించాలి, రెండవదిగా ఆయన యొక్క గుణాతిశయములను ఇతరులకు ప్రచురపరిచే నిమిత్తము ఆయన పిలిచాడు. ప్రియ వీక్షక, ప్రియ విశ్వాసి, ఎంతకాలం అయింది నువ్వు రక్షించబడి? ఏ స్థితిలోంచి నిన్ను దేవుడు దర్శించాడు? ఏ స్థితిలోంచి నిన్ను లేవనెత్తాడు? ఇదిగో ఎలా నిన్ను దర్శించాడు, ఎలా నిన్ను దీవించాడు, ఎలా నిన్ను ఇదిగో నీ యొక్క పాప కోపముల నుంచి లేక నీ దారిద్రత నుంచి నిన్ను హెచ్చించాడు, ఆ స్థితి నుంచి ఇదిగో విమోచించబడ నీవు, పరిశుద్ధపరచబడ నీవు, దీవించబడ నీవు, ఆయన పిలుపును అందుకొని ఆయన యొక్క దీవనాశీర్వాదాలను పొందుకున్న నీవు ఆయన గుణాతిశయములను ప్రచురపరుస్తున్నావా, తెలియజేస్తున్నావా, సాక్షిగా జీవిస్తున్నావా, ఆయన యొక్క దయను గురించి, ఆయన యొక్క ప్రేమను గురించి, ఆయన యొక్క నీతి గురించి, ఆయన యొక్క పరిశుద్ధత గురించి, ఆయన యొక్క గుణాతిశయములను, గుణగణములను ఇతరులకు తెలియజేస్తున్నావా? ఒకవేళ తెలియజేయకపోతే ఇదిగో దేవుడు నీతో మాట్లాడుచుండగా కనీసం ఇప్పటి నుంచి అయినా నీవు ఆయన గుణాతిశయములను ఇతరులకు ప్రచురపరచడానికి దేవుడు నిన్ను పిలిచారని ఆశ్చర్యకరమైన ఆ చీకట్లో నుంచి ఈ వెలుగులోనికి, ఈ పరిశుద్ధతలోనికి, ఈ రక్షణలోకి, ఇదిగో దేవుని యొక్క కృపలోకి నిన్ను పిలిచాడని నీవు చెప్పాలని దేవుని యొక్క అనాది ప్రణాళిక అండి. తద్వారా ఎవరైతే పాపపు కూపములో, పాపపు చీకటిలో, పాపపు స్థితిలో ఉన్నారో అట్టి వారి వారి బంధకముల నుంచి ఇదిగో విమోచించబడాలని, విడుదల పొందాలని, ఇదిగో నిన్ను దర్శించిన దేవుడు, నిన్ను దీవించిన దేవుడు, నీ పాపములు క్షమించిన దేవుడు వారి పాపములు క్షమిస్తాడనేటువంటి ఆ యొక్క ప్రేరణ, ఆ అనుభవాన్ని నీవు కలిగి ఉండాలని, అలా నీ ద్వారా ఇతరులకు కూడా నీలాంటి క్రితములో నీ ఉన్న స్థితి నుంచి ఎలా విమోచించబడ్డావో ప్రస్తుతం ఆ స్థితిలో ఉన్నవారు వారి బంధకము నుంచి విమోచించబడాలని, వారు పరిశుద్ధపరచబడాలని, వారు సాక్షులుగా దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురపరచాలని దేవుని యొక్క ప్రణాళిక అన్నది ప్రిలారా. కాబట్టి పాపులమైన మనమల, ఇదిగో అపరాధముల చేత పాపములు చేత సచ్చిన స్థితిలో ఉన్న మనమల, ఇదిగో మునుపైతే దూరస్తులుగా ఉన్న మనమల, దేవుని యొక్క వ్యతిరేకులుగా ఉన్నటువంటి మనమల ఎలా పిలిచాడు, ఎలా పరిశుద్ధత ఇచ్చాడు, తిరిగి ఏ స్థితి నుంచి మనమల లేపాడో పిలిచాడో ఆయన పిలిచిన ఆయన యొక్క గుణాతిశయములు, ఆయన మనం పట్ల చూపిన ప్రేమను, ఆ దయను, ఆయన యొక్క నిత్య కృపను ఇతరులకు తెలియజేసేవారిగా, ప్రచురపరిచేవారిగా ఉండాలని ప్రభువు తన బిడ్డలను పిలిచాడు, విశ్వాసులను పిలిచాడు. విశ్వాసులను ఆయన పిలిచిన ఉద్దేశ్యం అది ప్రియులారా. ఓ విశ్వాసి, ఇంతవరకు నీవు అలాంటి స్థితిలో లేకపోతే కనీసం ఈ వాక్యం వింటున్న నీవు వాక్య వెలుగులో నీ జీవితాన్ని సరిచేసుకొని చెవిగలవాడు వినునట. కాబట్టి నీవు ఇదిగో ఈ రోజు నుంచి నువ్వు దేవుని యొక్క గుణాతిశయములను ఇతరులకు ప్రచురపరిచే వ్యక్తిగా ఉండాలని దేవుడు పిలిచాడు. ప్రియులారా చూడండి, మూడవదిగా చూస్తే అదేవిధంగా ఆ మొదటి పేతురు పత్రిక 2:20 చూస్తే మేలు చేసి కీడు అనుభవించుటకు దేవుడు పిలిచాడు. బా, ఎంత గొప్ప పిలుపు అండి! క్రైస్తవుల పట్ల, దేవుని పిల్లల పట్ల, తన పోలిక చొప్పున పిలవబడిన వారి పట్ల ఆయనకున్న ప్రణాళిక, మొదటిగా పరిశుద్ధులుగా ఉండాలని, రెండవది ఆయన యొక్క గుణాతిశయములను, ఆ సుగుణాలను, ఆయన యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క లక్షణాలను ఇతరులకు తెలియజేసేవారిగా, ప్రచురపరిచేవారిగా, సాక్షిగా జీవించేవారిగా ఉండాలని ప్రభు యొక్క అనాది ప్రణాళిక. మూడవదిగా ప్రిలారా, అవకాశం ఉన్నంతలో
మేలు చేస్తూ పోవాలి. ఒక్కొక్కసారి మేలు చేస్తే చాలామంది కీడు చేస్తూ ఉంటారు, లేకపోతే చెడుగా మాట్లాడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా గృహాల్లో పెద్దలుగా ఉన్నవారు, పురుషులుగా ఉన్నవారు, ఇదిగో జ్యేష్ఠత్వం కలిగిన వారు, చాలా భారం కలిగి తల్లిదండ్రుల యొక్క పనులను వారు చేస్తూ ఉంటారు. కుమారులు, కోడళ్ళు, మనమళ్ళు, మనమరా, కుటుంబీకులు, అలాంటి పరిస్థితుల్లో ఒక్కోసారి కుటుంబీకులే, అయ్యో మేము ఇన్ని మేలు చేసామయ్యా, ఇదిగో వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేసామయ్యా, కానీ వాళ్ళందరూ మా మీద తిరుగుబాటు చేశారయ్యా, వాళ్ళందరూ మమ్మల్ని ఇట్లా అన్నారని మేలు చేసి కీడు అనుభవిస్తున్నామని చాలామంది అక్కడక్కడ తలలు చెప్తుంటే నేను విన్నాను. ప్రియా వీక్షక, అవును, దేవుని యొక్క ప్రణాళిక అది. నీ ద్వారా మేలు పొందినవారు, సహాయం పొందినవారు నిన్ను గురించి విమర్శించటం, నిన్ను గురించి చెడుగా బ్యాడ్గా చెప్పటం, లేక కీడు చేయ ప్రయత్నించడం, లేక కీడు చేయటం, అది దేవుని ప్రణాళిక. అంతమాత్రం నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీవేదైనా కీడు చేసి కీడు పొందితే బాధపడి, ఓహో నేను ఈ తప్పు చేయటానే వాళ్ళు నాకు ఈ తప్పు చేశారని అలాంటి స్థితిలో ఉన్నప్పుడు సరి చేసుకోవాలి. కానీ మేలు చేసి, సహాయము చేసి, ఇతరులకు సహాయపడి నీవు కీడు అనుభవిస్తుంటే దేవుణ్ణి స్తుతించు. అయ్యా ఇదిగో నీవు పిలిచిన పిలుపును అందుకొని వారికి మేలు చేశాను, వారి ద్వారా ఈ నిందను పొందాను, లేక ఇదిగో ఈ విమర్శకు, లేక ఈ కామెంట్కు ఇదిగో నేను లోనయ్యాను అందుని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను అంటే నిశ్చయత కలిగి ఉండాలి ప్రియ వీక్షక. ఎందుకంటే క్రైస్తవులకు అలాంటి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించే జీవనము అలవర్చుకోవాలి. దానికి మనం దిగులు పడకూడదు, దానికి చింతించకూడదు. కీడు చేస్తే చింతించాలి, వెంటనే సరిచేసుకోవాలి. మేలు చేసి కీడు అనుభవిస్తే ప్రభువును స్తుతించాలి. ఈ పరిస్థితుల్లో కూడా నేను నాకు అవకాశం ఉన్నంతవరకు అనేకులకు మేలు చేయటకు కృప చూపయ్యా, శక్తిని అయ్యా, సామర్థ్యతని అయ్యా, అనుకూల పరిస్థితులు అనుకూలపరచయ్యా, అననుకూల పరిస్థితులను కూడా అనుకూలపరచయ్యని ప్రభు యొక్క శక్తి కోసం, సామర్థ్యత కోసం మనం ఎదురు చూస్తూ అనేకులకు మేలు చేస్తూ వారి ద్వారా విమర్శలు లేక కీడు, నష్టం, అవమానాలు పొందుతూ ప్రభువును మహిమపరచడానికి ప్రభువు పిలిచాడన్నటువంటి సత్యాన్ని నీవు మరచిపోవద్దు. నీవు మేలు చేసిన వారు నీకు కీడు చేయ ప్రయత్నిస్తున్నారా? యెహోవా ఈరే అను. ఎందుకంటే అది దేవుని చిత్తం, ఆయనే అన్నిటినీ చూచుకొనువాడు, యెహోవాయే చూచుకొనును. ప్రియ వీక్షక, నీవు నేను విశ్వాసులుగా, క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా ఇదిగో ఆయన పిలుపును అందుకున్నవారు ఈ అనుభవాలను కలిగి ముందుకు సాగాలని ప్రభు యొక్క చిత్తమై ఉన్నది మన పట్ల, దేవుని యొక్క ఉద్దేశమై ఉంది మన పట్ల. ఎంతమంది చేత విమర్శించబడుతున్నా, ఎంతమందికి మేలు చేసి సహాయం చేసి, ఇదిగో నీవు డిప్రెషన్లో ఉన్నావా, దిగులుగా ఉన్నావా, వాళ్ళు చేస్తున్న కామెంట్లను లేక వారు చేస్తున్న ఎదురుదాడులను, తిరుగుబాట్లను తలపోసుకొని బాధపడుతున్నావా? అది చేయొద్దు. శ్రమంలో కృంగిపోతే చేతగాందానవు, చేతగానవాడు అవుతావు. కాబట్టి అపవాది సంబంధమైనటువంటి ఆ డిప్రెషన్లోకి నీవు పోక, ఇదిగో వాక్యానుసారంగా ఇది దేవుని చిత్తమని దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, విమర్శించే వారిని కొరకు ప్రార్థిస్తూ, కీడు చేసేవారి కొరకు ప్రార్థిస్తూ, ఇంకా అవకాశం వస్తే ఇంకా అనేకులకు మేలు చేస్తూ ముందుకు సాగాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. మొదటిగా పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు, రెండవదిగా ప్రిలారా దేవుని యొక్క గుణగణాలను ప్రచురపరచడానికి ఒక సాక్షిగా క్రైస్తవులను పిలిచాడు, మూడవదిగా మేలు చేస్తూ వారు పొందుకున్న వారు ఏదైనా కీడు చేసినా అనుభవిస్తూ అదే ఆత్మీయతలో ముందుకు సాగడానికి పిలిచాడు, నాలుగవదిగా చూస్తే ప్రిలారా ఇదిగో ఆశీర్వాదము నాకు వారసులు ఒకటికి పిలిచాడట. ప్రిలారా చూడండి, 1 పేతురు 3:9 ఒక మాట ఉంటుంది ప్రియులారా, ఆయన మనం ఎందుకు పిలిచారంటే ఆశీర్వాదములకు వారసులు అవటానికి. చూడండి, ఆశీర్వాదములకు వారసులు ఒకటకు మీరు పిలవబడితే గనుక కీడుకు ప్రతికీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, నాలుగవది మనము ఆశీర్వాదానికి వారసులుగా పిలవబడ్డాం. అలాంటప్పుడు కీడుకు ప్రతికీడు చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. ప్రియులారా ఒక మాట అంటే మనం ప్రధాన మాటలు అంటే అసలు నీ ఓపికేది, నీ ఓర్పు ఏది, నీ సహనం ఏది? దేవుడు తను ఒక్క చంప కొట్టిన వానికి రెండో చంపించాడు. ప్రియులారా గమనించండి, ఆయన మేలు చేశాడు, కీడు అనుభవించాడు. ప్రియులారా గమనించండి, ఆయన ఇదిగో తన్ను తాను తగ్గించుకున్నాడు, ఆయన క్షమించాడు, ఇదిగో ఆయన మర్చిపోయాడు తన పట్ల ఇతరులు చేసిన కీడును. కీడుకు ప్రతికీడు చేయడానికి ఆయన తలంచలేదు.
ఎందుకంటే ఆయన పోలికగా ఉన్న నీవు నేను ఆయనలాగా పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన గుణాతిశయాలను ఇతరులకు ప్రచురపరచాలి. అలాగే కీడు మేలు చేస్తూ కీడు చేసిన వారిని గురించి పట్టించుకోకుండా ఇంకా అవకాశం ఇస్తే అనేకులకు మేలు చేస్తూ ముందుకు సాగాలి. తిరిగి ఆశీర్వాదానికి వారసమైన నీవు నేను ఆయన రాజ్య వారసులుగా ఈ లోకంలో ఆయన బిడలుగా తరలుగా గొప్పవారిగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు పిలిచాడు. దరిద్రులుగా ఉండటానికి మనల్ని పిలవలేదు, శాపగ్రస్తులుగా ఉండటానికి మనల్ని పిలవలేదు, పాపులుగా ఉండటానికి మనల్ని పిలవలేదు, దూరస్తులుగా ఉండటానికి పిలవలేదు, ఆయన రాజ్య వారసులుగా ఉండటానికి ఈ లోకంలో తరలుగా ఉండటానికి పిలిచాడు. అలాంటి పిలుపులు అందుకున్న నీవు, అలాంటి ఆశీర్వాదాలకు కారణమైనటువంటి నీవు, వారసుడివి వారసురాలు అయిన నీవు, ఇదిగో దూషణకు ప్రతి దూషణ, కీడుకు ప్రతి కీడు చేయక ముందుకు సాగాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆయన ఆశీర్వాదానికి వారసులుగా పిలిచాడు. ఐదవదిగా చూస్తే ప్రియులారా, ఇదిగో ఆయన శ్రమల కొరకు పిలువబడ్డామంట మనం. అందుకే పేతురు రాసినటువంటి 5:9-10 చూస్తే ఆయన శ్రమలు, ఈ లోకంలో దేవుని చిత్తం లేకుండా ఏది మన జీవితాల్లో ప్రవేశించదు ప్రియులారా. అయితే అలాంటప్పుడు తన నిత్య మహిమను చూడండి ప్రియులారా, మనము ఇదిగో చూడండి 5:9-10 మనం చూసుకుందాము. పేతురు రాసినటువంటి 5వ అధ్యాయము ప్రియులారా 9:10 ఈ రీతిగా రాయబడింది చూడండి. లోకమందున్న మీ సహోదరుల అందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమునందు స్థిరులై వారిని ఎదురించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగాను చేసి స్థిరపరచి బలపరుచును. దేవుని యొక్క కృపలో మనకు కొంచెం కాలము శ్రమలట, కొంచెం కాలం శ్రమలు. ఈ లోకంలో ఏదైనా శ్రమలు అనుభవిస్తుంటే, కష్టములు అనుభవిస్తుంటే అది కూడా దేవుని పిలిపే అని, అది కూడా దేవుని చిత్తమే అని నువ్వు ఎరగాలి. అప్పుడే నీవు దేవుని పిలుపును అందుకున్న విశ్వాసిగా, క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా, దేవుని బిడ్డగా నీవు ఉండగలుగుతావు. ఈ లోకంలో కొంతకాలం మనకు శ్రమలు వస్తాయట, అప్పుడప్పుడు శ్రమలు వస్తాయట. ఆ శ్రమల్లో కూడా ప్రభువులో నమ్మకంగా ఉండాలి. ప్రభు పిలుపులు ఇది కూడా ఒక భాగమని, దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలతో పాటు శ్రమలో కూడా మనం నమ్మకంగా ఉండాలని, శోధించబడిన మీదట మనము సువర్ణంగా అవుతామనే సత్యాన్ని మనము గ్రహించాలి. కాబట్టి ప్రియులారా, శ్రమ అనుభవించుటకు మనము పిలువబడ్డాం. ఇంకా ఏదో అదేవిధంగా అదే 1 పేతురు 2:5 చూస్తే ప్రియులారా, ఇదిగో మీరు ప్రియులారా చూడండి, మీరు రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరం, ఒక రాయి లేక ఇటుకల ద్వారా ఎలా ఒక గృహము మందిరము ఎలా కట్టబడుతుందో ఆత్మీయంగా మనము కూడా ఒక రాయి వలె, సజీవమైన రాయి వలె ప్రియులారా. ఎందుకంటే మూల రాయి ప్రభు అని యేసుక్రీస్తు వారు, ఆయనే ఆ బండ కాబట్టి ఆయన బిడలుగా మనము కూడా ఒక సజీవమైన రాయి వలె మందిరముగా, మనము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలని దేవుడు పిలిచాడు. మొదటిగా పరిశుద్ధులుగా జీవించడానికి, రెండవదిగా ప్రభు యొక్క గుణాతిశయాలను ప్రచురపరచడానికి, మూడవదిగా ప్రియులారా మేలు చేసి కీడు అనుభవించడానికి, నాలుగవది దేవుని రాజ్య వారసులుగా ఉండడానికి, ఐదవది ప్రియులారా గమనించండి, ఇదిగో మనము 5వది ఏంటంటే శ్రమల కొరకు పిలువబడ్డాము. 6వదిగా ప్రియులారా ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ళ వలె మనము ఆత్మ సంబంధమైన మందిరాన్ని, పరిశుద్ధత కలిగిన జీవితాన్ని, పవిత్రత కలిగిన జీవితాన్ని, నిర్దోషమైన జీవితాన్ని, యథార్థమైన జీవితాన్ని, ప్రభువు కోరుకునే జీవితాన్ని, ప్రభువు కొరకు ఆయన రాజ్యవ్యాప్తి కావలసినటువంటి ఒక మంచి సాధనముగా, సాక్షిగా, దేవుని బిడ్డగా నీవు నేను జీవించాలని ప్రభువు మనల్ని పిలిచాడు. ప్రియులారా గమనించండి. కాబట్టి 7వదిగా అదే పేతురు రాసిన పత్రిక 3:5-6 చూస్తే ప్రియులారా, ఇదిగో శారా ఆనాటి భక్తి పొందినటువంటి స్త్రీలంట, ఇదిగో వారు తమ భర్తలను లోబడి, తన భర్తలకు వారు చక్కగా గౌరవించి భర్తలను పిలిచి వారు తమ్మును తాము దేవుని బిడలగా అలంకరించుకున్నారంట.
ప్రియులారా గమనించండి, భక్తి పొందినటువంటి స్త్రీలు ఇదిగో తమ భర్తలకు లోబడి తమ్ము తాము ఆ యొక్క విధేయత ద్వారా అలంకరించుకొని, ఆ వినయము ద్వారా అలంకరించుకొని దేవుని మహిమపరిచినట్టుగా మనం చూస్తున్నాం. శారా జీవితంలో చూస్తే తన భర్తను యజమానుడా అని సంబోధిస్తుంది. కాబట్టి ఏడవదిగా విధేయత చూపేవారిగా మనం ఉండాలి, భర్తలను గౌరవించేవారిగా. ఎంతమంది ఈరోజు భర్తలను యజమానుడు అంటున్నారు? కనీసం యజమానుడు అనకపోయినా ఆయన చెప్పిన మాటకు లోబడుతున్నారు, ఆయనకు నమ్మకంగా జీవిస్తున్నారు. అలా జీవించలేకపోతే నీవు నేను క్రైస్తవులుగా ఉండలేము. అన్ని విషయాల్లో దేవునికి లోబడి ఉండాలి, భర్తకు లోబడి ఉండాలి. ఈ లోకంలో ఆయన అప్పచెప్పిన పనిని లేక నువ్వు చేస్తున్న ఉద్యోగమును బట్టి నీ పై అధికారికి ఇదిగో లోబడి. లోబడటం అంటే ప్రియులారా కాని పనులకు కాదు, దేవుని యొక్క మహిమ కొరకు నీవు చేయదగినంత మ్యాక్సిమం సఖ్యమైతే అంటాడు పౌలు, అపోస్తలుడైన పౌలు. అలా నీవు కుటుంబ విషయాల్లో కావచ్చు, నీ చేతి పని విషయంలో కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే పెద్దలకు లోబడుతూ, కుటుంబ యజమానికి లోబడుతూ, నీ పై అధికారికి లోబడుతూ నీవు విధేయత చూపుతూ ఆ పనిలో నమ్మకంగా ఉంటూ యథార్థంగా జీవిస్తూ ఎప్పుడైతే ముందుకు సాగుతావో దేవుని మహిమపరుస్తావు. ఆ విధేయత ద్వారా నిన్ను నీవు ప్రభువుకు విధేయురాలుగా, సాక్షిగా అలంకరించుకున్న వ్యక్తిగా, అలంకరించుకున్న వ్యక్తిగా ఉండగలుగుతావు. విధేయురాలుగా, విధేయుడుగా నిన్ను నువ్వు కనపరుచుకోగలుగుతావు. ఇతరులు నీ విధేయతను ఇదిగో గుర్తించే విధంగా, వారు దాన్ని గమనించే విధంగా, ఐడెంటిఫై చేసే విధంగా నీ జీవితంలో ముందుకు సాగాలి. ప్రియులారా గమనించండి, కాబట్టి అలాంటి భక్తిభావం అలవర్చుకోవాలని, అలాంటి పిలుపుకు తగిన జీవితాన్ని జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. మొదటిగా నీవు పరిశుద్ధురాలుగా, పరిశుద్ధుడిగా ఉండాలని, దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురపరచాలని, ఇదిగో మేలు చేసి కీడు అనుభవించాలని, ఇదిగో దేవుని యొక్క రాజ్య వారసులుగా, అనేక ఆశీర్వాదాలకు వారసులుగా పిలువబడ్డారని, శ్రమలకు పిలువబడ్డారని, కష్టాల్లో కూడా నమ్మకంగా జీవించడానికి పిలువబడ్డారని తిరిగి పొరలారా ఇదిగో మనలో మనం సజీవమైన రాళ్ళ చేత ఆయన ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడడానికి పిలువబడ్డామని, తిరిగి మన చేతి పనులు అది కుటుంబ విషయంలో కావచ్చు, గృహిణిగా కావచ్చు, ఉద్యోగి కావచ్చు, వ్యాపారిగా కావచ్చు, మట్టుకు ఏదైనా సరే ఇదిగో నమ్మకంగా పెద్దల మాటకు, అలాగే భర్త మాటలకు, యజమానుల మాటకు లోబడుతూ విధేయత చూపుతూ ఆ పనిలో నిపుణత కలిగి చక్కగా ఆ పనిలో ముందుకు సాగుతూ తద్వారా ఆ విధేయత ద్వారా నిన్ను అలంకరించుకొని అనేకులకు సాక్షిగా ఉండాలని ప్రభువు నిన్ను పిలిచాడు. అట్టి కృపాభాగ్యం దేవుడు మనకెళ్ళకు అనుగ్రహించునుగాక. మహాపరిషుడా, కృపగల మహేశ్వామి, నీకు స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి, మీరు మమ్మల్ని పిలిచిన పిలుపును చూస్తే 7 రకాలైనటువంటి అనుభవాలను కలిగి ఈ లోకంలో మా వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాల్లో ముందుకు సాగు కృపచూపమని, చేరువచ్చిన ప్రియ వీక్షక కుటుంబాన్ని దీవించమని, మీ వాక్కులు విన్న ప్రతి బిడ్డను దీవించమని, వారి జీవితాలు ఇప్పటివరకు అనుభవాలు లేకపోతే ఈ రోజు నుంచి, ఈ క్షణము నుంచి అట్టి అనుభవం కలిగి ముందుకు సాగే భక్తిభావం అలవర్చుట కృపచూపమని, అటు ఆత్మ నింపుదల నడిపింపు అభిషేకం వారికి అనుగ్రహించమని, ఏదైనా కార్యక్రమం స్పాన్సర్ చేసిన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, వారి చేతి పనులు అభివృద్ధిపరచమని, వారు ప్రేమించిన బిడ్డలను దీవించమని, వారి యొక్క బిడ్డల భవిష్యత్తుకు పునాదులు వేయమని, రానున్న దినాల్లో బిడ్డలను అనేకమైన ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దామని, మీ రాజ్యాకు బలమైన సాధనాలుగా, తల్లిదండ్రులకు మీకు అనేకులకు ప్రయోజనకరమైనటువంటి బిడ్డలుగా ఉంటూ కృపచూపమని, ఈ కార్యక్రమం ఇంతవరకు మంచిగా జరిగించినందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుని ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, చేరు వచ్చిన ప్రియులకు, ఈ నాటి కార్యక్రమం స్పాన్సర్ చేసిన ప్రియ కుటుంబానికి, దేశంలోని భక్తులకు, భక్త కోటికి, ఇదిగో రోహి కలవరి సందేశ పరిచర్యలకు సదాకాలం తోడి ముందు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కల్వరి సందేశం మహిమోన్నతుని సంకల్పం,
ఊహించినంతలు సఫలతనిచ్చే మహిమ కాపరి సందేశం. ఇహ పరములను ఏకము చేసే దహించు అగ్ని సందేశం.